గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి సిఇఓ జోహర్ ఖాన్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సోంపేట ఆరవ జిల్లా అదనపు మరియు సీనియర్ జడ్జి ఎస్కే ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత మాత విగ్రహానికి పూలమాలలు వేశారు, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు, అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రేరణాత్మకమైన సందేశాన్ని ఆయన విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందించారు. మరో అతిథిగా పాల్గొన్న పట్టణ ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు విశిష్టతను వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మార్చి 1 అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానభారతి ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ హిందూ భూషణ్ పాండా, హెడ్ మిస్ట్రెస్ రసిదా సుల్తాన్, మేనేజర్ ప్రమోద్ కుమార్, పరిపాలనాధికారి ప్రేమ్ సర్తాజ్ ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Celebrating the Republic Day, 73rd Republic Day we are celebrating. The Constitution came into force on 26th 1950, on the eve of adopting the Constitution we are celebrating the Republic Day. Why we are celebrating Republic Day? As I came to know that you people are know, all are aware of that Sampurna Swaraj. This slogan was given in the year 1930 at the Lahore session at the National Party. అయితే ఈ స్వాతంత్రం మనకు వచ్చింది కానీ బ్రిటిష్ యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ యొక్క పరిపాలన విధంగానే మనకి పరిపాలన అనేది కొంతకాలం సాగింది. అయితే మనకంటూ కొన్ని విధానాలు అనేది రూపొందించుకోవాలని మన సంస్కృతికి తగ్గట్టుగా పరిపాలన విధానాలు రూపొందించాలని అదేవిధంగా మన యొక్క ప్రజలకు సరిపోయేటట్టుగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని రాజ్యాంగాన్ని మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి వివిధ దేశాల నుంచి
మన దేశానికి తగ్గట్టుగా ఉన్నటువంటి విధి విధానాలను రూపొందించడానికి చాలా ఆహర్నిశలు కష్టపడి మనకి 1949 నవంబర్ 26వ తేదీకి మనకి 395 అధికారాలతో 22 భాగాల 9 షెడ్యూల్తో మనకి భారత రాజ్యాంగం అనేది ఒక దృఢమైనటువంటి మన ప్రపంచంలో అది దృఢమైనటువంటి లిఖిత రాజ్యాంగం అదే విధంగా పెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజ్యాంగాన్ని మన పెద్దలు తయారు చేసి మనందరం కూడా అందజేయడం జరిగింది along with that we are very happy today we are having our executive trustee and my dear respected parents and principal headmistress PET and all the staff we are celebrating this program with a joy and happiness I don't want to take much more time it is a hot sun we want that the guests who have come over here to deliver their valuable speech on this morning I would like to request before going to the cultural program we are having a very good colorful cultural programs are going to be performed and I request